ప్రభాకర్ రెడ్డి గారు, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం విద్యా వ్యవస్థలో అనేక లోపాలు, అనేక స్టేజెస్లో చాలా చాలా వరకు లోపాలు ఉండొచ్చు, కానీ పరీక్ష నిర్వహణలో కానివ్వండి లేకపోతే తర్వాత ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కానివ్వండి అధికారుల్లో పూర్తి స్థాయి జవాబుదారీతనం పూర్తి స్థాయిలో కొరబడుతోందనేది ఒక అభిప్రాయం. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రస్తుతం ఉన్న దాంట్లో ఎంతవరకు కరెక్ట్? ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, అది ఎడ్యుకేషన్ కానీ ఇరిగేషన్ కానీ ఇంకోటి కానీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు దాంట్లో ప్రతి ఒక్కరికి స్పెసిఫిక్గా ఇక్కడి నుంచి ఇక్కడ చేరిన తర్వాత ఇతని బాధ్యత, ఇక్కడి నుంచి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయ్యేటప్పుడు అతని బాధ్యత అనేది, అంటే ప్రింటింగ్ దగ్గర నుంచి క్లాస్ రూమ్లో ఇచ్చే ఇన్విజిలేటర్ వరకు స్పెసిఫిక్గా ఎప్పుడు చేరుతున్నాయనే తెలుస్తుంది మనకి. ఆ బండ్లు ఎప్పుడు ఓపెన్ చేశారు, ఎప్పుడు ఏ టైంలో డిస్ట్రిబ్యూషన్ చేశారని. నేను చెప్పేది ఏంటంటే ఈ వీక్నెస్ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మనం వ్యవస్థను డెవలప్ చేయాల్సింది ఏంటంటే ఎవరిదైతే బాధ్యత ఫిక్స్ చేసామో, ఎవరిచో ఏ ఏ ప్రదేశంలో అయితే ఏ ఏ ఏ టీచర్ కానీ డిఈఓ కానీ వాళ్ళ ఎవరైతే దీని కారకులో ఈ లీక్ అయ్యే అవకాశానికి లీక్ అయ్యేదానికి వాడిని వెంటనే వాళ్ళని నిర్ధారించి వాళ్ళ పైన చర్య తీసుకోగలిగిన రోజున ఇది తగ్గుతుంది. జీరో అవ్వదు. చట్టాలు కఠినంగా లేకపోవటం అనేది ఒక ప్రధాన కారణం. కఠినంగా చట్టాలు ఉన్నా కూడా దాని ఇంప్లిమెంటేషన్ ఉండాలి. చట్టాలు ఇప్పుడు ఉంటాయి కానీ ఎప్పుడైనా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఉండాలి, భయం ఉండాలి. చట్టానికి భయపడే రోజు వచ్చినప్పుడు అయ్యో నా జీవితము, నా క్యారీరు, నా కుటుంబము రోడ్డున పడతామే, నాకు కాకూడదు నాకు అనేది అని జరిగిన రోజు. ఎంసెట్ విషయంలో మళ్ళీ నిర్వహిస్తామని చెప్పి చాలా సింపుల్ గా ఇప్పుడు మొన్న సిబిఎస్ఈ విషయంలో కూడా సారీ అనే ఒక్క మాటతో తీసిపారేస్తూ ఉన్నారు. సో అధికారుల వైఖరి ఏ విధంగా ఉందనుకోవచ్చు? ముందు ఒకప్పుడు మనకి ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ అని ఉండేది. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ అని ఉండేది అనమాట. అండి, అంటే ఏంటి, ఎడ్యుకేషన్ అషామాషీ విషయం కాదు, ఇది ఒక స్పెషలైజేషను, విద్య మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అది ఇప్పుడు ఎందుకు తీసిపారేస్తాం అనమాట. రెండో విషయం మార్కుల గురించి అనమాట అండి. ఇప్పుడు మార్కులు చూసి ఎవరిని ఉద్యోగాలు ఇస్తున్నారా? ఏ ప్రతి రిక్రూట్మెంట్కి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పెడుతున్నాం. మా డిపార్ట్మెంట్ టెలికామ్ డిపార్ట్మెంట్లో ఒకప్పుడు ఇట్లాగే పరీక్షలు పెట్టేవాళ్ళం, ఈ సేమ్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. కాపీ కొట్టారని లేకపోతే ఇక్కడ ఎక్కువ మార్కులు చాలా ఇచ్చారని అప్పుడు జగజ్జీవన్ రావు గారు మా మంత్రి గారు మనం వదిలిపెట్టేసేయండి. ఎస్ఎస్ఎల్సి బోర్డు ఉంది, వాళ్ళు మార్కులు ఇస్తున్నారు, వాళ్ళని మనం నమ్ముదాం. అలాగే ఇంటర్మీడియట్ బోర్డు ఉంది, యూనివర్సిటీ ఉంది, కాబట్టి మనం పరీక్షలు నిర్వహించుద్ది అన్నాడు అనమాట అండి. అద్భుతమైన డౌన్ టు ఎర్త్ డెసిషన్ అనమాట. మళ్ళీ మీరు ఎందుకు పెడతారనండి? ఇప్పుడు మార్కులను చూసి ఎక్కడ ఎవరో ఉద్యోగం ఉంటారు. ఇంజనీరింగ్లో కానీ ఎంట్రన్స్ టు యూనివర్సిటీ కాలేజెస్ కానీ లేదనమాట అండి. మరి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో కాపీ కొట్టాలండి మార్కులు? ఇది మన ప్రచారం వల్ల అనమాట అండి. మార్కులు రావాలని పిల్లడు 90 మార్కులు వస్తే అమ్మాయి ఉంటుంది అనమాట అండి. అరే పక్కడికి 95 వచ్చింది సన్యాసి గారే అంటుంది అనమాట అండి. మన థింకింగ్లోనే ఈ మార్కులే ధ్యేయం, మార్కులే పరమావధి అని అనుకోవటం వలన ఎడ్యుకేషన్ టు ఓపెన్ అప్ యువర్ మైండ్ అని అవును అది చెప్పేవాళ్ళు లేరనమాట అండి. దానివల్ల ఈ లొసులన్నీ జరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 5 సెంటర్లు ఉన్నాయన్నారు ఒక్క తెలంగాణలో. దేశం దగ్గర 100,000 ఉండొచ్చు అనమాట అండి. ఇంత సెంట్రలైజేషన్ ఎందుకండి? వెన్ ది అపాయింట్మెంట్స్ ఆర్ త్రూ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్, రైల్వే రిక్రూట్మెంట్ అన్నీ కూడా నోబడీ లుకింగ్ అట్ యువర్ బిఏ మార్క్స్ అయినప్పుడు ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలి? ఇంత సెంట్రలైజేషన్ ఎందుకు ఉండాలి? వై నాట్ ఈచ్ స్టేట్ ఆర్ జోన్స్ ఇన్ స్టేట్ వాళ్ళు ఎందుకు నిర్వహించుకుని అలా చేసినట్టయితే ఈ మార్కులు ఒత్తిడి, డబ్బులు ఒత్తిడి, కాంపిటీషన్ బిట్వీన్ ప్రైవేట్. మూర్తి గారు ఇందాక చెప్పినట్టుగా కూడా అధికారులు విద్యార్థులకు నిమిషం నిబంధన కఠినంగా అమలు చేస్తామని దాని మీద పెట్టినంత శ్రద్ధ ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి కానివ్వండి లేకపోతే విద్యా సంవత్సరం కరెక్ట్ గా అమలయ్యేలా చేయటంలో కానివ్వండి వాటి మీద పెట్టట్లేదని చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు కారణం ఏంటి? పైవాళ్లు ఒత్తిడి లేకపోవటమా, లేకపోతే కిందన అలసత్వం పెరిగిపోవటమే ఒక ప్రధాన కారణంగా భావించాలా? అలసత్వం పెరిగిపోవడమే ప్రధాన కారణం అండి. ముఖ్యంగా అని చెప్పిందంటే అంటే పైనుంచి కొంత వేరియేషన్స్ అనేది దట్ ఇస్ డిఫరెంట్ ఫ్యాక్టర్, బట్ అది ప్రతి సందర్భంలో ఉంది అని చెప్పి నేను అనుకోను. కానీ ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ దగ్గరికి అదొక బిజినెస్ అన్న ఓరియంటేషన్తో చూడడం అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. లైక్ ఇప్పుడు మనం వ్యక్తిని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పిన దగ్గర మనం అనుకుంటే
మళ్ళీ వ్యక్తిని కంట్రోల్ చేసేది మనీ అంపైర్ అవుతుంది. సో ఆ వ్యక్తి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క లిమిట్ దగ్గర స్ట్రెచ్ లేదా బ్రేకింగ్ అని చెప్పి జరుగుతుంది కాబట్టి దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని అనేది మేజర్ గా ఏర్పడుతూ వస్తున్నాయి. అది కంట్రోల్ చెయ్యాలి అని చెప్పి అనుకుంటే ఏం జరగాలంటే వ్యవస్థ మొత్తం ప్రక్షాళన పూర్తి స్థాయిలో జరిగితే అంటే లైక్ పాక్షికంగా ఒకసారి ఇప్పుడు అంటే దీనివల్ల అనేది కాకుండా వ్యవస్థ మొత్తాన్ని చేయగలిగితే అంటే ఇప్పుడు మనం మన దగ్గరకు వచ్చిన ఎగ్జామినేషన్స్ లో చాలా వరకు లీకేజ్ వీటి గురించి మాట్లాడుకుంటూ వస్తాం. కానీ మనకి అదే కొన్ని ఇంటర్నేషనల్ ఎగ్జామినేషన్ చూసుకుంటూ వచ్చినప్పుడు శాట్ లాంటి ఎగ్జామినేషన్ ఉంది అని చెప్పారంటే దాని మీద లీకేజ్ మీద ఎక్కువగా మాట్లాడలేదు లేదా లీకేజ్ గురించి పెద్ద గొడవ లేదు. సో ఎందుకు లేదు అని చెప్పి చెప్పారంటే అవన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అయిపోయి ఆ క్వశ్చన్ పేపర్ ఏ రూపంలో వస్తుందని చెప్పినది స్టూడెంట్ అంటే లైక్ టెక్నాలజీ పెరిగింది దాన్ని ఎలా వాడుకోవాలి అన్న దగ్గర వస్తున్నారు కాబట్టి ఆ విధమైన వ్యవస్థ వచ్చి జరిగితే తప్పించి. సో ఈ విధంగా మనం వ్యక్తుల మీద ఆధారపడుతూ వెళ్ళినప్పుడు సో అది ఏ విధంగా తీసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక స్టేజ్ లో అది బ్యారియర్ అయితే బ్రేక్ అవుతుంది. అయిన సందర్భంలో రకరకాల ఇంప్లికేషన్స్ తర్వాత దీంట్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేదనే దగ్గర మీరు మెడికల్ పేపర్ కంటిన్యూస్ గా 3 ఇయర్స్ 4 ఇయర్స్ చేసింది మెడికల్ పేపర్ చేశాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పేపర్ చేశాడు సూపర్ స్పెషాలిటీ పేపర్ కూడా చేశాడు ఒకే వ్యక్తి చేశాడు. చేసినప్పుడు కూడా అతను మొదటిసారి పట్టుబడ్డా రెండోసారి పట్టుబడ్డా మూడోసారి పట్టుబడ్డా అతను ఎక్కడ కూడా ఇబ్బంది పడాల ఇంకా మీరు పేరు కూడా తెలిసే ఉంటారు కూడా. సో ఎందుకు అని చెప్పానంటే బికాస్ మనకి మన వ్యవస్థలో అతనికి ఇస్తున్న పనిష్మెంట్ ని అతను భయపించే ఫలితంగా లేదు. సో దీంట్లో నాకు ఓకే నన్ను వెళ్తే ఏం చేస్తున్నారు మాక్సిమం ఒక 6 నెలలు ఇంప్రిజన్మెంట్ 1 ఇయర్ ఇంప్రిజన్మెంట్ మళ్ళీ బ్యాక్ వస్తా మళ్ళీ 2-3 కోట్లు నాకు వస్తుంది మళ్ళీ ఒక 6 నెలలు నేను వెళ్తా. ఒక చిన్న క్లారిటీ మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. విద్యా వ్యవస్థకి సంబంధించి పర్టికులర్ గా కొన్ని చట్టాలు ఉండాలి కొన్ని నియమ నిబంధనలు ఉండాలి ఎవరైనా తప్పు చేస్తే తీవ్ర స్థాయిలో శిక్షించాలని ఒకటి ఉండాలని చాలా మంది చెప్తుంటారు. అసలు ఉన్నాయా ఉంటే అమలు కావట్లేదా ఏంటి దాని గురించి ఒక క్లారిటీ ఇస్తారు? అసలు ఖచ్చితంగా అటువంటి లేవు ఎందుకని చెప్పారంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తి తప్పు చేశాడు అని చెప్పాను కానీ ఒక ఎంక్వైరీ కమిషన్ అని చెప్పేస్తున్నాం దాని రిపోర్ట్ రావడానికి వచ్చేటప్పటికి ఈ స్టూడెంట్ డిగ్రీ అయిపోయి ఉంటుంది. సో ఆ విధంగా అయినప్పుడు మనకేం ఉపయోగం? రైట్. సో దానివల్ల ఏం ఉపయోగం జరగట్లేదు కదా. కాబట్టి వ్యవస్థలో అది లేదనే మాట వాడాల్సి వస్తుంది. లక్ష్మీనారాయణ గారు, సరే అధికారుల వ్యవహార శైలి కానివ్వండి లేకపోతే కార్పొరేట్ స్కూళ్ల వ్యవహార శైలి వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మార్కెట్లో ప్రశ్నాపత్రం లీక్ అయింది అంటే మొదటగా పరిగెత్తే తల్లిదండ్రులు ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎన్ని లక్షలు ఇచ్చైనా సరే కొనుక్కునే పరిస్థితి తల్లిదండ్రులకు వచ్చిందంటే ఏంటి ఏమనుకోవాలంటే కేవలం ఇక్కడ వాళ్ళని తప్పు పట్టాలని కాదు అంటే ఆ స్వభావం ఏ విధంగా మారిపోతుంది అనుకోవాలి. గతంలో ప్రశ్నాపత్రాలను ఎవరో ఒక అధ్యాపకుడు ఉపాధ్యాయుడు తయారు చేసేవాళ్ళు కానీ ఇవాళ ఆ ఒక్కడికి కాకుండా 3-4 ఇచ్చి అందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేసి ప్రశ్నలు కూడా ఒకచోట కాకుండా ఎక్కడో పరాయి రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో ప్రింట్ చేసి వాటిని ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి రహస్యంగా తీసుకొస్తున్నారు. అంటే ఇంత పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు ఎందుకు ప్రెస్ నుంచో లేకపోతే ఇంకో చోట నుంచో ఎందుకు బయటకు రాగలుగుతున్నది? వ్యవస్థలో ఉన్నటువంటి బలహీనత, నిర్వహణ వ్యవస్థలో ఉన్నటువంటి బలహీనత, దానికి ఎవరు నైతిక బాధ్యత వహించడంలా? గతంలో ఏదైనా జరిగితే ఆ సంబంధిత అధికారులు లేదా మంత్రులు కూడా రాజీనామాలు చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. ఇవాళ ఎన్ని చేసినా ఇంతకుముందు మీరు అన్నట్లు ఒక క్షమాపణతో అన్ని మాసిపోతున్నాయి. ఈరోజు అలాంటి చాలా చులకన భావంతో సాదాసీదా అంశంగా ఆ ఇంత వ్యవస్థలో ఇంత జరగకపోతుందా ఎక్కడో ఒక చోట బయటికి రాకపోతుందా అనేటువంటి ఒక చిన్న చూపు చూస్తున్నంత తప్ప మన వ్యవస్థలో ఉన్నటువంటి బలహీనత ఇది, దీన్ని ఏ విధంగా మనం బయటికి రావాలనేటువంటిది ఆలోచించడం లే. రెండవది ప్రైవేటీకరణ అనేది విద్య వ్యాపార వస్తువుగా మారిపోయిన తర్వాత అంగడి సరుకుగా మారిపోయిన తర్వాతనే కార్పొరేట్ సంస్థలు ఇందులో ప్రవేశం వచ్చిన తర్వాతనే ఈరోజు ఇవన్నీ పెరుగుతున్నాయి. గతంలో వేరే పద్ధతుల్లో బండిలో జారిపోవడం ఇంకోటో అటువంటి వాటితో రావచ్చు. ఇవాళ మాఫియా అనేటువంటిది వచ్చేస్తుంది కానీ వాళ్ళ మీద బయటపడిన వాళ్ళ చర్యలు లేవు, ఆ సంస్థల పైన చర్యలు లేవు. వాళ్ళని పర్మనెంట్ గా క్లోజ్ చేయించవచ్చు లేకపోతే వాళ్ళకు బాధ్యులుగా ఉండే వాళ్ళను కఠినంగా శిక్షించవచ్చు. అటువంటి లేకుండా ఇవాళ లంచాలతో మళ్ళీ బయటకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత రాజకీయ ప్రాబల్యం ఉన్నవాడు ఏదైనా చేయగలడు అనేటువంటి ఉన్నటువంటి పరిస్థితి. అలాగే రాజకీయ నాయకులు కూడా ఇవాళ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు, పరిశ్రమలు ఇతర వ్యాపారాలతో పాటు విద్యా సంస్థలు కూడా. ఒక ఎమ్మెల్యే అయ్యాడు లేదా పోటీ చేసి ఓడిపోయాడు, ఇంజనీరింగ్ కాలేజీ పెడతాం, మెడికల్ కాలేజీ పెడతాం, లేకపోతే ఇంకోటి పెడతాం
అంటే రాజకీయ ప్రాబల్యం అనేటువంటిది విద్యా సంస్థల్లో పెరిగిపోతున్నది. ఒక అంగడి సరుగ్గా మారిపోయిన తర్వాతనే ఇవన్నీ కూడా పుట్టబొడుగుల్లాగా పెరిగిపోయిన తర్వాతనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. అందువల్ల ఈ కనీసం ఇంటర్మీడియట్ వరకైనా సరే ప్రభుత్వ విద్యారంగమే ఉండాలి. రైట్. ఇవాళ ఇతర దేశాలు అనేక దేశాలు మనం చూస్తున్నాం, అక్కడ ప్రభుత్వ రంగమే నిర్వహిస్తుంది. అంతవరకన్నా చేయకుండా మొత్తం ఎల్కేజీ నుంచి ప్రైవేటు విద్యా సంస్థలు వచ్చిన తర్వాత ఈ లీకేజీలను అరెస్ట్ చేయడం అనేటువంటిది చాలా కష్టమైపోతా ఉంది. అది కూడా గమనంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో భారతీయ విద్యా వ్యవస్థకు ఎదురవుతున్న విషమ పరీక్షా కాలాన్ని ఎలా అధిగమించాలి, ప్రభుత్వాల బాధ్యత ఎంతవరకు ఉంది, ఏం చేయాలి?